హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో 43 ఇంచెస్ సోనీ బ్రాండ్ ఆండ్రాయిడ్ టీవీ ఒకసారి మీకు మోడల్ నెంబర్ చూపిస్తాను. 43X8000Z మోడల్. దీంట్లో వైట్ స్క్రీన్ వస్తుంది. టోటల్ మనం ఆన్ చేసినప్పుడు టీవీ టోటల్ వైట్ స్క్రీన్ అనేది వస్తుంది. పిక్చర్ మీద ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు, టోటల్ వైట్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ చూపిస్తాను. మనం ఆన్ చేసినప్పుడు టోటల్ స్క్రీన్ అనేది వైట్ స్క్రీన్ వస్తుంది. మాన్యువల్ గా ఆన్ చేయాల్సి ఉంటుంది కొన్ని మోడల్స్ అనేది, ఆన్ అవ్వకపోతే. ఐ హోప్ మీకు ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, లైట్ అనేది లైట్ గా వచ్చిపోయింది. టోటల్ స్క్రీన్ అనేది వైట్ వస్తా ఉంది. 43 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఇది. ఓకే, ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఓకే, ఇది ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇది ప్యానల్ ఇష్యూ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వన్ బై వన్ చెక్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అనేది మళ్ళీ ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా ఫ్రెండ్స్, ఎక్కడ నుంచి రిపేరింగ్ సెక్షన్ అనేది మీకు ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేసి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే మీరు చూడండి. వీడియో చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. సో సోనీ టీవీస్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పుకునేది చూస్తే, స్క్రీన్ అనేది వైట్ వస్తూ ఉంటుంది, లేదంటే స్క్రీన్ అనేది కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది, స్క్రీన్ మీద లైన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, లేదంటే వర్టికల్ హారిజంటల్ అండ్ లైన్స్ అనేది వస్తూ ఉంటుంది, స్క్రీన్ అనేది పిక్చర్ మీద జంప్ అవుతూ ఉంటుంది. అంటే పిక్చర్ అనేది ఒక పొజిషన్లో అనేది ఉండదు, అప్ అండ్ డౌన్ కిందకి పైకి జంప్ అనేది అవుతూ ఉంటుంది. అంటే డబుల్ ఇమేజ్ అంటారు దాన్ని. పిక్చర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది సోనీ టీవీస్లో ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ పర్టికులర్ సోనీ అని చెప్పేసే కాదు, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని స్క్రీన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే కొన్ని మోడల్స్లో పర్టికులర్గా స్క్రీన్ ఫెయిల్యూర్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. వీటిలో పర్టికులర్గా జీ మోడల్, ఇప్పుడు నేనైతే ఏదైతే చేస్తున్నాను అదే పేరు 8000GN మోడల్. ఈ మోడల్లో 40, 43, 50, 55 మోడల్లో సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే దీంట్లో టీకాన్ బోర్డు కానీ స్క్రీన్ కానీ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి దీంట్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను, దీంట్లో ఒక ఐసీ అయితే ప్రాబ్లం ఉంది. సో ఐసీ అనేది రీప్లేస్మెంట్ చేశాను. ఐసీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. మీకు లైవ్లో చూపిస్తున్నాను ఐసీ రీప్లేస్మెంట్ చేసుకుంటూ కూడా. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మీకు టోటల్ అనేది వీడియో రిపేరింగ్లో ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా, టీవీ రిపేరింగ్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఇప్పుడు మనం ఆపరేట్ చేసేది బ్లోయర్ అంటారు అది, అంటే హీట్ బ్లోయర్. మనకి కాంపోనెంట్స్ ఏమైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటే హీట్ బ్లోయర్ అనేది కంపల్సరీ ఉండాలి. దీంట్లో స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పుకున్నాం కదా. స్క్రీన్ అనేది ఇన్ కేస్ రిపేర్ అవ్వకపోతే కొత్త స్క్రీన్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, తప్ప దాన్ని ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. చాలామంది అడుగుతుంటారు, సరే స్క్రీన్ అనేది రిపేర్ అవ్వకపోతే ఎలా అని చెప్పేసి. స్క్రీన్ అనేది రిపేర్ అవ్వకపోతే నో మోర్ ఛాన్సెస్, టీవీ పక్కకు పడేయాల్సినంత అవసరం అయితే ఉండదు. ఫెయిల్యూర్ మోడల్ ఏదైతే ఉందో, ఐ మీన్ స్క్రీన్ ఏదైతే రిపేర్ కాకుండా ఉందో, ఆ స్క్రీన్ రిమూవ్ చేసేసి కొత్త స్క్రీన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ఇంచెస్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. 32 ఇంచెస్కి ఒక ప్రైస్ ఉంటుంది, దాంట్లో హెచ్డి అని చెప్పేసి ఫుల్ హెచ్డి ఉంటుంది, 4K ఉంటుంది. ఇలా డిపెండింగ్ ఆన్ వేరియేషన్స్ బట్టి, దాని మోడల్ని బట్టి, దాంట్లో ఉన్న హెచ్డియా, ఫుల్ హెచ్డియా, 4Kనా, దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది, స్క్రీన్ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఏమైనా మీకు రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ స్క్రీన్ మీద కూడా మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది సర్వీస్ అనేది హైదరాబాద్ ఉంటుంది, ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ప్రజెంట్ వచ్చేసి ఆల్రెడీ రిపేర్ అయితే కంప్లీట్ చేశాను. కాంపోనెంట్ అయితే రీప్లేస్ చేసి దాన్ని ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా ఇప్పుడు. యా టోటల్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్, వర్కింగ్ అయితే అవుతుంది. ఇందాక మీరు చూడొచ్చు టోటల్ వైట్ స్క్రీన్ అనేది వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ టోటల్ లోగో అయితే వచ్చేసింది. మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది కొంచెం స్లో ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్లో మన ఓపెన్ అయితే అవ్వదు. దాంట్లో ఓఎస్ అనేది బోటింగ్ మొత్తం టోటల్ ప్రాపర్గా అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది టోటల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సోనీ టీవీ అనేది చాలా సెన్సిటివ్ మోడల్ ఉంటుంది.
దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంది. కంపల్సరీ స్టెబిలైజర్ అనేది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్న రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ కొంతమంది చెప్తుంటారు ఆల్రెడీ మేము స్టెబిలైజర్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి, ఎలక్ట్రికల్ ఐటమ్కి ఎంత మనం సెక్యూర్ చూసినా కానీ కొన్ని మోడల్స్ అనేవి ఫెయిల్యూర్ మోడల్స్. మనం ఎంత కేర్ఫుల్గా యూజ్ చేసినా కానీ వాటికి ఒక లైఫ్ అంటూ ఉంటుంది. ఆ లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని రిపేర్ చేయించుకొని మరి యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త టీవీ కొత్త ఏమైనా ఎలక్ట్రికల్ ఐటమ్ కొనడం అనేది చాలా వేస్ట్ పని అనేసి చెప్పొచ్చు నేను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క మోడల్ మేము చూస్తున్నాం కాబట్టి చాలా వరస్ట్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చే మోడల్స్ అనేది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉన్న వాటిని రిపేర్ చేయించుకొని యూజ్ చేసుకుని బెస్ట్ ఆప్షనే. కానీ ఇన్ కేస్ ఎక్కువ అవుతుంది రిపేర్కి అనుకుంటే గో ఫర్ కొత్త టీవీ కానీ న్యూ టీవీ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అది కూడా రిపేర్కి అనేది కూడా ఎక్కువ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. డిపెండింగ్ ఆన్ అది మీది ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది దృష్టిలో ఉంచుకొని మీరు రిపేర్ చేయించుకుంటే బెస్ట్ ఆప్షన్. ఎల్ఈడి టీవీస్ ఏమైనా సరే 7 to 10 years అనేది లైఫ్ అనేది లాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న మోడల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇన్ కేస్ మనం బచ్పన్ నుంచి ఒక సిఆర్టీ టీవీస్ అనేవి మనం చూస్తుంటాం, డబ్బా టీవీస్ అంటారు వాటిని, అవి మన చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 20-25 years నుంచి కూడా ఇప్పటికి కూడా పనిచేస్తుంటాయి. అంటే అంత స్టాండర్డ్గా ఉంటాయి అవి అనేది. ప్రజెంట్ ఇవి ప్రైస్ చూసుకుంటే ప్రైస్ ఎక్కువ, దీంట్లో ఫ్యూచర్ చూసుకుంటే అవి ఫ్యూచర్స్ అనేది చాలా ఎక్కువ, బట్ వీటి లైఫ్ అనేది చాలా తక్కువ. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ ఇదైతే రిపేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా ఇప్పుడు. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన ఇన్స్టాగ్రామ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మన ఇన్స్టా కూడా ఫాలో అయితే మీకు దాంట్లో కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీకు దాంట్లో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో.